హాయ్ అండి అందరూ బాగున్నారు కదా ఈ బుక్ పేరు ఇకిగాయ్ అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ సేలర్ గా నిలిచినటువంటి పుస్తకం అందమైన చిరాయువుకు జపనీయుల రహస్యం ఈ పుస్తకంలో వ్రాయబడి ఉంది అసలు ఈ ఇకిగాయ్ అంటే ఏమిటి వారి జీవన విధానము పద్ధతి వారు తినే ఆహారము ఏమిటి ఈ విషయాలన్నీ కూడా ఈ బుక్ లో ఉన్నాయి అవి మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఇకి గాయ్ ఇకి అంటే లైఫ్ అని గాయ్ అంటే వాల్యూ అని అర్థం అంటే జీవించడానికి కావలసిన ఒక విలువైన కారణం ఇకి గాయ్ అని అర్థం వంద సంవత్సరాల దీర్ఘాయువుకు స్వాగతం అంటూ ఒక గ్రామం ఆహ్వానిస్తుంది ఎనభై ఎనభై మూడు తొంభై తొమ్మిది నూట నాలుగు వయసులో కూడా ఆటలు ఆడి గెలవటం సాధ్యమేనా మనకైతే అసాధ్యం కావచ్చు కానీ సాధ్యమే అంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ప్రపంచమంతటిలోనూ ఎక్కువ మంది శతవృద్ధులు అంటే వంద సంవత్సరాలు పైబడిన వృద్ధులు జపాన్లోని ఒక నవా కనిపిస్తారు ప్రతి వారికి ఒక ఇకగాయ ఉంటుంది అనేదే ఈ జపనీయుల మతం ఇకీగాయ అనేది ప్రతి ఒక్కరి అంతరంగంలో దాగి ఉంటుంది దానిని వెదకి పట్టుకోవడానికి ఓర్పు కావాలి కొంతమంది వారి ఇకిగాయని గుర్తించారు మరికొంతమంది అన్వేషణలో ఉన్నారు మనం ఉదయానే లేవడానికి కారణం అని అంటారు ఈ గురించి మరికొంచెం వివరంగా తెలుసుకుందాం ముందుగా మీకు బాగా ఇష్టమైన పని ఏమిటో మీరు గుర్తించాలి అది సింగింగ్ రీడింగ్ రైటింగ్ ప్లేయింగ్ కుకింగ్ ఆర్ట్ ఇలా ఏదైనా కావచ్చు ఎనీ టాలెంట్ అది మీకు ఇష్టమై ఉండాలి ముందుగా మీకు బాగా ఇష్టమైన టాలెంట్ని మీరు గుర్తించాలి మీకు ఇష్టమైన టాలెంట్లో ప్రత్యేకత కలిగి ఉండాలి మీకు ఇష్టమైనదే మీ ప్రత్యేకత అయితే అదే మీ ప్యాషన్ అవుతుంది మీ ప్యాషన్ మీకు ఆదాయాన్ని సంపాదించి పెడితే అదే మీ జీవనోపాధికి కారణమై మీకు డబ్బును సంపాదించి పెడితే అది మీ వృత్తి అవుతుంది మీ ప్యాషన్ మీ వృత్తిగా మారితే అది మీ ప్రొఫెషన్ అవుతుంది మీ వృత్తి ప్రపంచానికి ఉపయోగపడితే మీ పని ప్రపంచానికి కావలసిన అవసరాలను తీరిస్తే అది మీ ఒకేషన్ అవుతుంది అదే ప్రపంచం మీ పనిని గుర్తించి మిమ్మల్ని గౌరవిస్తే మీకు చాలా ఇష్టమైన ఆ పని వల్ల ప్రపంచం మిమ్మల్ని అభినందిస్తే అది మీ మిషన్ అవుతుంది అంటే మీకు ఇష్టమైన మీరు ప్రత్యేకత కలిగినది ప్యాషన్ అయినప్పుడు ఆ ప్యాషన్ మీకు మనీ ఇచ్చేది అయితే అది మీ ప్రొఫెషన్ అవుతుంది మీ ప్రొఫెషన్ ప్రపంచానికి ఉపయోగపడితే అది మీ వొకేషన్ అవుతుంది మీ వొకేషన్ ప్రపంచమంతా కూడా మీ పనిని గుర్తించి అభినందిస్తే అది మీ మిషన్ అవుతుంది అంటే అదే మీ గమ్యం అవుతుంది ఈ ప్యాషన్ ప్రొఫెషన్ ఒకేషన్ మిషన్ ఈ నాలుగిటిని కలుపుకునేదే మీ గాయ్ ఇప్పుడు ఇకిగాయ్ అంటే మీకు బాగా అర్థమైంది కదండి బాలసుబ్రహ్మణ్యం గారికి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం అందులో ఆయనకు ప్రత్యేకత ఉంది ఆ పాట వృత్తి అయింది ఆ పాట ప్రపంచాన్ని అలరించింది ప్రపంచం అతన్ని గుర్తించింది అందరి ఆదరణ ఆప్యాయతలు అతన్ని ఆనందింపచేశాయి ఎందరో ప్రశంసించారు అవార్డులు కూడా ఇచ్చారు అలాగే క్రికెట్ ప్లేయర్ అయిన సచిన్ టెండూల్కర్ కి కూడా చిన్నతనం నుంచే క్రికెట్ ఆట అంటే చాలా ఇష్టం అతనికి ఆ ఆట ప్రపంచానికి ఉపయోగపడింది ఆటను ప్రజలందరూ గుర్తించారు అది టెండూల్కర్ కి ఆనందాన్ని ఇచ్చింది వారి ఇకిగాయని వారి గుర్తించి సక్సెస్ అయ్యారు మరి మన ఇకిగాయని మనం గుర్తించాలి అప్పుడు ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది ఇప్పుడు అర్థమైందా అండి ఈకి అంటే ఏమిటో ఇప్పటి వరకు ఇకీగాయ్ అంటే ఏమిటి మన ఈకీగాయ్ మన జీవన విధానాన్ని ఎలా నడిపిస్తుంది మన ఇకిగాయని ప్రపంచం గుర్తించేలా ఎలా ఉండాలి అనే వాటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఒకినావా ప్రజలు తమకు ముసలితనం త్వరగా దరిచేరకుండా వారు పాటించిన అలవాట్లు వారి జీవన విధానము మరియు జపాన్లో ఉన్న వృద్ధుల నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు తెలుసుకుందాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్